హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఊళ్ళో కాసేపు తిరిగి సూచిద్దామా? చూడండి, కోతుల వల్ల ఎంత నష్టపోతున్నారో ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా. ఒక్క చెట్టుకి ఒక కాయ కూడా నిలవనివ్వు. ఎంత చక్కగా తినేసిందో చూడండి, లోపలంతా కూడా పైకేమో చూసేందుకు కాయలాగే ఉంది. మొత్తం కిచ్చరికాయలన్నీ కూడా అమ్మవారి ఇంట్లో ప్రతి ఒక్క ఫ్రూట్ కూడా ఏది వంచినేయట్లేదు. సీతాఫలాలు, తర్వాత సపోటాలు ఇవి, తర్వాత అరటి పండ్లు, అత్తికాయలు, అన్నీ ఏవి కూడా ఉంచట్లేదు అనమాట. ఎన్నిసార్లు కోతులు పట్టించినా కూడా పాపము వీళ్ళకి ఈ ప్రాబ్లం నుంచి బయట రావట్లేదు. తర్వాత ఎండాకాలంలో వర్షం వస్తే ఎంత బాగుంటుందో కదా, చూసారా చెట్లన్నీ కూడా కలకల్లాడిపోతున్నాయి. తర్వాత అమ్మ తీస్తుంది వెన్న తీస్తుంది. వెన్నని బాగా చిలికిన తర్వాత మళ్ళీ దాన్ని మనం వాటర్లో వేసి బాగా కడగాలంట. నార్మల్గా వెన్న అయితే ఎవరు కడగరు కదా, కానీ అమ్మ కడిగితే మనకు నెయ్యి అనేది బాగా టేస్ట్గా ఉంటుందంట. ఇక్కడికి వచ్చేసినట్లయితే మన పూజీ ప్రణవ్ ఏం చేస్తున్నారు చూడండి. మన పూజీ తల్లి వాళ్ళ అన్నయ్యకి తినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళాలంట, వాడు లేటుగా తింటున్నాడమ్మా అని చెప్పి తొందరగా వాడికి నోట్లో పెట్టేస్తుంది అనమాట. తర్వాత వెనకాల నుంచి నేను వీడియో చేయడం చూసి ప్లీజ్ అమ్మా అంటుంది. చూసారా, చూసేశారు వాళ్ళు నేను వీడియో తీయడం. కానీ ఇద్దరు పిల్లలు ఉంటే బాగుంటుంది కదా, అఫెక్షన్గా ఉంటే. ఒక్కొక్కసారి ఇద్దరు బాగా కొట్టుకుంటారు, ఒక్కొక్కసారి ఈ విధంగా చూస్తుంటే ముచ్చటేస్తూ ఉంటుంది అనమాట. పూజకేం మేము తినిపించాలి, తనేమో వాళ్ళ అన్నయ్యకి తినిపిస్తుంది చూడండి. అందరికీ వాళ్ళకి చూపించాలి కావాలన్ను. నేను చూపించడం కాదు, ఈ కుప్ప పెట్ట కాలుస్తారు, అపనేట్ చేస్తారు. అది పెద్ద ఇప్పుడు దండ పడ్డాను నేను. ఏదో చూపించా, మళ్ళీ వీడియో చేసి చూపిస్తారా? అది మళ్ళీ చూపిస్తారని పదండి. నేను కూడా చూపిస్తా, అన్నీ తయారు చేస్తావు ఒక ఒక దానిలో, అప్పుడు చూపిస్తావు ఒకేసారి. సరేలే, చూసారా చూడు, ఫోన్ ఫోన్ ఈ ఫోన్ లో అంట. చెప్పు చెప్పు, మాటరల్లా మాట పోలా. ఎందుకు మాటరల్లా మాట పోలా? ఇంట్లో ఇంట్లో వాళ్ళందరూ ఫోన్ మాట్లాడి ఫోన్ పోయింది అన్నావు. అందరు చూడండి, ఫోన్ ఎక్కువ మాట్లాడితే అంట ఫోన్ పోద్దంట. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, రోజు బండి వాడతామంటే బండి అరిగిపోద్ది, రోజు గుడ్లు వేసుకుంటామంటే గుడ్లు అరిగిపోతాయి. నువ్వు కూసో తల్లే, నువ్వు కూసో. తర్వాత చెప్పు, నేను వేస్ట్, నాకు నేను మెకానిక్ కాదు, నాకు కూడా రాలేదు. నువ్వే చెప్తావా, మీరు వేస్ట్, నేను మెకానిక్. సరే మంచిది. నువ్వు మెకానిక్ కరెక్ట్గా చెప్పినాడు. ఏంటంటే అది పోతే కదా వాళ్ళకి పనే, ఫోన్ పోలేదు అనుకో, అప్పుడు వాళ్ళ పనే ఉంది మెకానిక్. అంతే అంతే, ఊరికే ఫ్రీగా చేస్తాను నీకు. నీకు ఫోన్ లేకపోతే నిద్ర పట్టదు, ఇంట్లో వాళ్ళందరూ ఫోటోలు తీస్తూ ఉంటావు. తీ, మీ ఆవిడ ఫోటోది, మీ ఆవిడకి ఒక ఫోటోది. నువ్వు కూర్చో, ఫోటో ఏం బళ్ళే. తర్వాత చెప్పు, మేమందరం వేస్ట్ అంటే. ఇంకా వాళ్ళ కోడలంతా ఫోన్ తీసుకొని ఇన్కమింగ్ కాల్ మాట్లాడితే కూడా ఆ ఫోన్ అరిగిపోద్ది. నువ్వు ఫోన్ మాట్లాడద్దు, ఫోన్ అదే అదే ఓలే ఫోన్ ఆన్ చేసింది. అత్త కోడలు ఇద్దరు ఫోన్ ఓన్ ఆన్ చేసేసారు నీ ఫోన్ కదా. పెట్టుకోవాలంటే ఫోన్కి న్యాయం చేస్తున్నారు వాళ్ళు. ఫోన్ చేసేవారు అంతే, అంతే. మీ నాయన వస్తుండే పెళ్ళికి వస్తున్నాం, ఇంటికి పోయి తీరన్న ఇచ్చినాడు. మాట్లాడితే రాను సేవ మాట్లాడకూడదా, ఇంపాటం రెండు మాటలు మాట్లాడాలి. అంతే, మీరందరూ ఆ కాలంలో వాళ్ళు కదా, అందుకని అంతే.
ఆయన పెట్టుకున్నట్టు నువ్వు బండి పెట్టుకుంటావా? బండి చూడు ఎప్పుడు కండిషన్లో ఉంటుంది, ఫోన్ కానీ సైకిల్ ఏదైనా కానీ షోరూమ్ కండిషన్లో పెడతాడు కదా. మన మనోడు కొనిచ్చా అన్న ఫోనా? మానవుడు మానవుడు చెప్పు. ఫోటో ది ఫోన్లో. ఇంకా ఈ ఫోన్ ఎత్తుకోపోయి ట్రైన్ ఫాస్ట్గా పోతుందా ట్రైన్? దాని కింద పెట్టి గోడకేసి ఇసులు కొట్టబోలే. ట్రైన్ కింద కానీ పెట్టావంటే దానికి న్యాయం చేస్తావు. పెట్టి ఎత్తుకోపోయి ట్రైన్ కింద. వినబడుతుందా? వినబడటంలే. చచ్చిపోయిందా ఫోను? సరే పదా ట్రైన్ కింద పెట్టేసేద్దాం, పోయి పోయేస్తే చేయించుకొని వస్తా. ఇంక నిద్ర పట్టదు. చెప్పు. ఏముందమ్మా చెప్పేది? సెంటర్ దగ్గరకు వస్తున్నాము. నీకైతే ఉండా ఇక్కడ పూల చూడండి చూడండి, బాగా వస్తున్నాను. బాగా వస్తున్నాం చూడే. మామూలు ఇది పూలు నా కోసం కోసం రెడీ చేసేసింది. కట్టాలి పూలు. ఓకే కట్టాయి. దంచుకో. ఆడేం చేయబోతున్నావా? మన పూజ తల్లి చిన్న పాపలాగా తిరిగేస్తూ ఉందన్నమాట అటు ఇటు. ఎండక అనేది అర్థం కావటం. ఇక్కడ చూసారా, కప్పు పగిలిపోతే కాఫీ కప్పు, అందులో కొద్దిగా మెంతులు చల్లిపెట్టాను, బాగా మెంతుకూర వచ్చేసింది. ఈ విధంగా రెండు కప్పులు పగిలిపోతే రెండు కప్పుల్లో మెంతుకూర వేసేసారన్నమాట. చూసారా భలే ఆనందంగా ఉంటుంది కదా మొలకలు వచ్చేటప్పుడు. తర్వాత మన లక్స్ బేబీ నెయిల్ పాలిష్ వేస్తుంది, చూద్దాం. నెయిల్ పాలిష్ అంటే చాలా ఇష్టం లక్స్ బేబీకి, ఎక్కడ నెయిల్ పాలిష్ దొరకకూడదు, అట్లే వెంటనే అద్దేస్తూ ఉంటుంది అన్నమాట. మేము ఏది పెట్టుకున్నా కూడా నాకు లేదా అంటుంది అన్నమాట. హెన్నా పెట్టుకున్నా లేదా ఫేస్ ప్యాక్ వేసుకున్నా రెడీగా వచ్చేస్తుంది. తను బాగా హెన్నా కూడా బాగా పెడుతుంది, ఫేస్ ప్యాక్ కూడా తను బాగా వేస్తుంది అన్నమాట. మనం కల్పించేస్తే చాలన్నమాట రెడీగా. బ్యూటీ పార్లర్లో కూడా ఆ విధంగా వేయాలన్నమాట, ఆ విధంగా మేకప్ చేస్తుంది. ఏం చేస్తున్నా? ఎందుకు భీమం అలా?